ఒక్కసారి హైదరాబాద్ కు వద్దాం. హైదరాబాద్ లో ప్రస్తుతం మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ సాధారణంగా ఎలేందర్ మనకి పల్లె బాట పడుతూ ఉంటారు పట్టణం వాసులందరూ కూడా, కానీ ఇక్కడ కూడా భోగి సందడిని మర్చిపోకుండా ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు? రైట్, ఒకసారి మనం గమనిస్తే హైదరాబాద్ మనం మూసాపేటలో ఉన్నటువంటి రెయిన్బో విస్టా దగ్గర ఉన్నాము. ఇక్కడ భోగి మంటల హడావిడి, సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. భోగి మంటలతో సంక్రాంతి పండుగను మొదలుపెట్టారు. అయితే పల్లెటూరు ఎగ్జాక్ట్గా పల్లెటూరు వాతావరణాన్ని, పల్లెటూరు పండగ శోభని ఇక్కడ చూపించే విధంగా ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. భోగి మంటల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ పండుగ సెలబ్రేషన్లో పాల్గొట్టినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, ఎట్లాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కూడా చాలా మంచిగా పల్లెటూళ్ళలో ఉన్నట్టేగానే చాలామంది సాంప్రదాయ దుస్తుల్లో కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడదాం. మధుసూదన్ గారు, ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా, ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ భోగి మంటల సెలబ్రేషన్స్? ముందుగా TV9 ప్రేక్షకులు భోగి పండుగ శుభాకాంక్షలు. మేము ప్రతి పండుగ ప్రతి సంవత్సరం 2014లో మా కమ్యూనిటీ స్టార్ట్ అయింది. 2015 నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయం మన పండుగలు సంస్కృతులన్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రతి పండుగను ఒక మంచి అంటే మాది దాదాపుగా 2500 కుటుంబాలు కాబట్టి పబ్లిక్ అందరు జనం కూడా అందరు కిందికి వస్తారు. మా రెసిడెంట్స్ అందరూ అన్ని సంస్కృతులు సాంప్రదాయాలు ఏది విడిచిపెట్టకుండా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. సో ఈ భోగి పండుగ కూడా ఇంత పొద్దున ఉదయం 5 గంటలకంత మా వాళ్ళు ఇక్కడికి వచ్చి పండుగ చేసుకోవడం, మన పల్లెటూర్లలో ఉన్నట్లే అందరూ ఒక దగ్గరికి చేరి ఒక సమూహంగా ఏర్పడి అన్ని పండుగలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గేరెడ్ కమ్యూనిటీ వలన ఈ అవకాశం అందరికీ దొరుకుతుంది. కాలనీలలో అయితే ఇంత సౌలభ్యం ఉండదు. ఇది ఒకటే దగ్గర తక్కువ ప్లేస్లో ఎక్కువ కుటుంబాలు ఉంటున్నాయి కాబట్టి అన్ని కమ్యూనిటీలు ఇలానే పండుగలు జరుపుకుంటూ ఉన్నాయి. సో రేపు కూడా మేము సంక్రాంతికి కూడా గంగిరెద్దులు, మన హరిదాసు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. సో అది కూడా మా ప్రతి బ్లాక్కు తిరిగేసి ఆ సాంప్రదాయం పిల్లలకు కూడా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేసుకుంటున్నాం అనేది ఈ పాశ్చాత్య దృష్ట్యా ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయే సంస్కృతి మనకు. ఈరోజు చూస్తే హైదరాబాద్లో చాలా మటుకు రోడ్డు కూడా ఖాళీ అయిపోయింటే అందరూ గ్రామాలకు వెళ్ళిపోతారు, కానీ గేరెడ్ కమ్యూనిటీలో చాలామంది ఇక్కడే ఉండి పండుగను ఇక్కడే ఆస్వాదించుతున్నారు. అది చాలా ఆనందకరమైన విషయము. సో ఈ సాంప్రదాయం ఎట్లనే కంటిన్యూ కావాలి. సో మా దగ్గర అయితే మేము ప్రతి పండుగను ఇదే స్కేల్లో జరుపుకుంటున్నాం. చాలా గొప్పగా పండుగలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. రైట్, మొత్తంగా ఇక్కడ కాలనీ వాసులు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు, ఇలాంటి పండుగలు, ఇలాంటి పండుగ వాతావరణం అనేది మన గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పండుగ ఉత్తనం ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ గ్రేటర్ కమ్యూనిటీలలో, కాలనీలలో, హైదరాబాద్లో జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. చిన్నపిల్లలు అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్నపిల్లలు యూట్యూబ్లోనో, ఫోన్లలోనో, నెట్లోనో చూసి నేర్చుకోవడం కాదు, వాళ్ళు నేరుగా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ప్రస్తుతం మనం చూస్తున్నాం చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి విషయాన్ని, ఈ పండుగను ఎట్లా జరుపుకుంటారు అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకుంటున్నారు. సో ఇలాంటివి అందరికీ తెలిపే విధంగా కూడా ఈ పండుగలు నిర్వహిస్తున్నాము. ఈ ఒక్క పండుగ కాదు, అన్ని పండుగలు ఇలానే నిర్వహిస్తుంటాము అని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. హైదరాబాద్ లో పండుగ వాతావరణం అయితే, సంక్రాంతి పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా.